నమస్తే, నేను మీ వనజారామి శెట్టి, వేదిక్ న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచ్, క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్. అక్టోబర్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అని చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉందండి. ఎక్కడ చూసినా అంటే అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు రిమోట్స్లోకి వెళ్ళినా కానీ, అంటే దట్స్ ద కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ విచ్ ఆర్ బీయింగ్ డన్ అనమాట. అంటే రిమోట్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు అవగాహన లేదు అని అనడానికి లేదనమాట. అందరికీ తెలుసు అంటే బ్రెస్ట్లో ఒక లంప్ పెరుగుతుంది అంటే ఇట్ మే బి క్యాన్సరస్, మే నాట్ బి క్యాన్సరస్. కానీ అవేర్నెస్ ఎంత ఉందంటే, ఈ ఒక లంప్ పెరుగుతుంది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతవరకు తెలుసు అందరికీ. కానీ అవేర్నెస్ అని ఐ డోంట్ వాంట్ టు టాక్, అంటే ఈ సిమ్టమ్ ఉంటే మీకు క్యాన్సర్ ఉన్నట్టు, అది ఉంటే క్యాన్సర్ లేనట్టు, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం చేసే మెయిన్ మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇగ్నోరెన్స్ అనమాట. అంటే లంప్ ఉన్నా కానీ అది క్యాన్సర్ ఏమో అని మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నాం. అది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ లాట్ ఆఫ్ విమెన్. యాక్చువల్ నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు కూడా, వాళ్ళు చెప్తారు ఇట్లా లంప్ ఉందండి, నేను 1 ఇయర్ నుంచి ఉంది బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద డాక్టర్, ఎందుకంటే వాళ్ళు క్యాన్సర్ అంటారేమో అని భయానికి మేము చెప్పము అని చెప్తారు. క్యాన్సర్ అంటారేమో అని భయానికి వాళ్ళు అది దాసేస్తున్నారనమాట ఆ లంప్ని. అలాగే దే ఆర్ జస్ట్ స్టేయింగ్ విత్ ఇట్. అంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత తొందరగా డిటెక్ట్ చేయగలిగితే, క్యాన్సర్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని రివర్స్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు లేట్గా డిటెక్ట్ చేస్తారో అప్పుడు యువర్ ఛాన్సెస్ ఆర్ 50-50. అందుకని ఏంటంటే హూఎవర్, ఎవరైతే ఆడవాళ్ళు లంప్ ఉండి వాళ్ళ బ్రెస్ట్లో ఒక లంప్ ఉంది అయినా కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటే మాత్రం ప్లీజ్ దిస్ ఇస్ ద టైమ్, ప్లీజ్ గో టు ద డాక్టర్, వెళ్ళండి, మ్యామోగ్రఫీ చేయించుకోండి, అన్నీ టెస్ట్ చేయించుకోండి. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ లంప్ జస్ట్ గెట్ ఇట్ చెక్డ్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్, ఇవన్నీ చేయించుకోవడం. ఎందుకంటే అవేర్నెస్ గురించి ఇంకా మనం మాట్లాడే స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ నుంచి మనం బయటపడాలి, ఇగ్నోర్ చేయకండి, మీ హెల్త్ని మీరు ఇగ్నోర్ చేయకండి. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. స్టే సేఫ్, స్టే హెల్దీ. నమస్తే.